గీతుని సంచాలకుగా పెడితే ఆట ఎంత చెత్తగా ఉంటుందో మొన్నటి వారం చూసాం. ఇలాంటి చెత్త చేస్తుంది కాబట్టే మళ్ళీ తననే సంచాలకుగా పెట్టుకున్నారు రెడ్ టీమ్ సభ్యులు రేవంత్, శ్రీహాన్, త్రిసత్య, ఫైమాలు. మేం పోటుగాళ్ళం అని తెగ చెప్పుకునే శ్రీహాన్, శ్రీహాన్లు ఆటలో ఆడాళ్లపై గెలవలేక నానా తంటాలు పడ్డారు. వాసంతి, మెరీనా, ఇనయాలు చుక్కలు చూపించారు. బుధవారం నాటి 60వ ఎపిసోడ్లో రెడ్ అండ్ బ్లూ ఇంటి సభ్యులు తోసుకునే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో గ్రనేడ్ రెడ్ స్క్వాడ్ సభ్యుల దగ్గర ఉన్నందున మిషన్లో ఇరు పోటీదారుల సభ్యుల్ని వాళ్లే ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. సంచాలకురాలని కూడా రెడ్ టీమ్ సభ్యులు మాత్రమే ఎంచుకుంటారు అని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో రెడ్ టీం వాళ్ళు మన గీతకని సంచాలకుగా నియమించుకున్నారు. బ్లూ టీంలో ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళు ఇనయ, వాసంతి, మెరీనాలను ఎంపిక చేసి వాళ్లతో పోటీగా శ్రీహాన్, రేవంత్, ఫైమాను పోటీకి దింపారు. శ్రీసత్య అయితే ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా వ్యవహరించింది. కొంచెం కూడా గేమ్ స్పిరిట్ లేకుండా వ్యవహరిస్తూ మగాళ్లతో పోటీకి వీక్గా ఉన్న ఆడాలని దించాలని ఆర్డర్ వేసింది. ఇక శ్రీసత్య ఏం చెప్తే అది శ్రీహాన్ చేస్తాడు కాబట్టి మన గీతకు కూడా తోడు నిలిచింది. ఆమె సంచాలకుగా అంటే ఎంత చెత్తగా చేస్తుందో తెలిసే కావాలనే తనని సంచాలకుగా పెట్టుకున్నారు శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్లో. ఇక గీత గేమ్ స్టార్ట్ కాకుండా ఇష్టం వచ్చినట్లు రూల్స్ పెట్టింది. ఈ తోపులాటలో రెండు కాళ్ళు కింద పెట్టిన వాళ్ళు అవుట్ అని చెప్పింది. కానీ తన టీం వాళ్ళు రెండు కాళ్ళు కింద పెట్టేసినా సింపుల్గా తాను చూడలేదు అని చెప్పేసేది. ఇక అడ్డదారిలో ఒకరిని తోసిన తర్వాత ఇప్పుడు చెప్పండి అని రేవంత్ రెచ్చిపోతే ఎస్ ఎస్ అంటూ రెడ్ టీం వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. రెండు కాళ్ళు కింద పెట్టిన వాళ్ళు డిస్క్వాలిఫై అని చెప్పిన గీత, శ్రీహాన్ రెండు కాళ్ళు కింద పెట్టి చేతులతో ఎగిసి మరీ తోసేసిన కళ్ళు మూసుకుపోయింది గీత. గాల్లోనే తోసాడు, పుష్ చేశాడు, పడిపోయావు. అతను కింద ఉన్నప్పుడు నువ్వు కింద ఉన్నావు కాబట్టి నువ్వే డిస్క్వాలిఫై అని వన్ సైడ్గా చెప్పేసింది గీతు. ఇక ఆ తర్వాత క్లియర్గా శ్రీహాన్ కాళ్ళు కింద పెట్టేసినా కూడా ఎనియాని తోసేసినట్లు వీడియోలో కనిపించిన వీళ్ళు మాత్రం ఎనియాని డిస్క్వాలిఫై చేసి గెలిచారు. బాలారీత్యా ఎంత చెప్పినా కూడా ఇద్దరు మగాళ్ళు శ్రీహాన్, రేవంత్లు అటాకింగ్ చేసి ఆడాళ్లపై గెలవడాన్ని గెలుపు అనుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే వీళ్ళ డిస్కషన్లో శ్రీహాన్ ఎనియాని మాటలతో అటాక్ చేయబోయాడు. వీకెండ్ నామినేషన్లో తప్ప కంటెంట్ ఇవ్వవు అని అన్నాడు. ఆ మాటకి నువ్వు బాగా ఇస్తున్నావుగా కంటెంట్, ఎక్కడెక్కడ పడుకుంటున్నావో చూస్తున్నాంలే అని అనేసింది. ఆ మాటతో గుమ్మడికాయ దొంగల శ్రీసత్య పచ్చకామర్ల వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అని అనింది. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని ఇనయ రివర్స్ కౌంటర్ ఇచ్చింది.